ఈ రోజు మళ్ళీ అందరం కూడా ఇక్కడ ఏకం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే మళ్ళీ గడప గడప అనే కార్యక్రమానికి మళ్ళీ మళ్ళీ కొంచెం రీఫ్యూల్ పోసి మళ్ళీ కొంత మోటివేట్ చేసి మళ్ళీ ఆ కార్యక్రమానికి మళ్ళీ గేర్ మార్చి ఈసారి రెట్టించిన స్పీడ్ లో ఆ కార్యక్రమాన్ని చేసేందుకు చేయించేందుకు ఈ ఈ మీటింగ్ ఈ రోజు మళ్ళీ పిలవడం జరిగింది. ఇంతకు ముందు నేను చెప్తానే ఉన్నా, దేవుడి దయ వల్ల అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు చెప్తా. రాష్ట్ర చరిత్రే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా 4 సంవత్సరాలు గడపక మునిపే 2 లక్షల కోట్లపై చిలుకు అమౌంట్ నేరుగా బటన్ నొక్కి ఎటువంటి లంచాలకు అవకాశం లేకుండా ఎటువంటి వివక్షకు తావు లేకుండా 2 లక్షల కోట్లపై చిలుకు సొమ్ము 4 సంవత్సరాలు గడపక మునిపే మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి పడిన పరిస్థితి దేశ చరిత్రలోనే, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలేదు, దేశ చరిత్రలో కూడా ఇది జరగని పరిస్థితి. రాష్ట్రంలో గమనించినట్లయితే అర్బన్ ప్రాంతంలో దాదాపుగా 84% హౌస్ హోల్డ్స్, రూరల్ ప్రాంతంలో దాదాపుగా 92% హౌస్ హోల్డ్స్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్న 87% హౌస్ హోల్డ్స్కు, 87% ఇళ్లకు ఈరోజు ఈ రకమైన మంచి జరిగిన పరిస్థితులు, ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఇలా 87% ఇళ్లకు మంచి జరిగిచ్చిన పరిస్థితి నేరుగా వాళ్లకు డబ్బులు, మంచి జరిగిన పరిస్థితి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అండగా నిలబడిన పరిస్థితి ఎప్పుడూ జరగల. గ్రామీణ ప్రాంతంలో నెలకు 10,000 రూపాయల ఆదాయం లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతంలో నెలకు 12,000 రూపాయలు లోపు ఉన్న కుటుంబాలు బిలో పావర్టీ లైన్ డెఫినేషన్ కిందికి వస్తారు, అంటే పేదవాళ్ళ జాబితా కిందికి వస్తారు. ఇది ఇన్ఫ్యాక్ట్ మనం రాకమునుపు గ్రామీణ ప్రాంతంలో 5,000, పట్టణ ప్రాంతంలో 6,000 ఉన్నదాన్ని మనం వచ్చిన తర్వాత నిర్వచనం ఇంకా కొంత మార్చాం. పేదవాడి నిర్వచనాన్ని మారుస్తూ 5,000ను గ్రామీణ ప్రాంతంలో 10,000 చేశాం నెలకు, పట్టణ ప్రాంతంలో 6,000 ఉన్నదాన్ని 12,000 చేశాం. చేసి విస్తృతంగా నెట్ను పెంచాం. పెంచి నిజంగానే ప్రతి పేదవాడు కూడా గ్రామీణ ప్రాంతంలో 10,000 సంపాదించే, నెలకు 10,000 సంపాదించే ప్రతి పేదవాడిని కూడా మంచి చేయాలి అనే తాపత్రయంతో అడుగు వేశాం. పట్టణ ప్రాంతంలో 12,000 రూపాయల లోపు సంపాదించే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అనే తాపత్రయంతో అడుగులు వేశాం. సో ఇది ప్రధానమైన 1 of the 6-step ప్రాసెస్ లో ఇది ప్రధానమైన అంశం. ఇలా చేస్తే 87% ఇళ్లకు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా డీబీటీ కింద బటన్ నొక్కుతా ఉన్నాం, నేరుగా వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకు నేను ఇంతగా చెప్పాల్సి వస్తా ఉందనంటే, ఈ మధ్యకాలంలోనే ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, TV5 చూసినా, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాటలు చూసినా, కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి బుర్రలోకి అవి క్లియర్ చేయడం కోసం ఈ మాటలు మాట్లాడాల్సి వస్తా ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో MLC ఎన్నికలు జరిగాయని చాలా గొప్పగా ఏదో మాట్లాడుతూ వచ్చిన 21 స్థానాలకు MLC ఎన్నికలు జరిగితే అందులో 17 స్థానాలు మనం గెలిచినాం. సరే, ఆ గ్రాడ్యుయేట్ MLC ఎలక్షన్లకు ఒకసారి విషయానికి వస్తే అది కూడా అందరికీ కొన్ని కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఎందుకనంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం.
కాబట్టి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జరుగుతూ ఉన్న అపోహలకు సంబంధించి, వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి కొన్ని వాస్తవాలు తెలిసి ఉండాలి. 34 నుంచి 39 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఒక్కొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఒక్క సీటు 34 అసెంబ్లీ సెగ్మెంట్లు 39 అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం 230,000 నుంచి 260,000 ఓట్లు, 270,000 ఓట్లు యావరేజ్ కింద వేసుకున్నా కూడా, అప్రాక్సిమేట్లీ 2.5 లక్షల ఓట్లు వేసుకున్నా కూడా 80 లక్షల ఓటర్స్, జనాభా కాదు నేను చెప్పేది, 80 లక్షల ఓటర్ల పరిధి 34 అసెంబ్లీ సెగ్మెంట్లు 35 అసెంబ్లీ సెగ్మెంట్లు వేసుకున్నా కూడా, 2.5 లక్ష వేసుకున్నా కూడా ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కు 80 లక్షల ఓటర్ల పరిధి, జనాభా పరిధి కాదు 80 లక్షల ఓటర్ల పరిధి. ఆ పరిధిలో 87% అక్క చెల్లెమ్మల కుటుంబాలు మన కుటుంబాలు ఉన్నాయి. నేరుగా మనం బటన్ నొక్కుతా ఉన్నాం, నేరుగా మంచి జరుగుతా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అలాంటిది 80 లక్షల కుటుంబాలలో కేవలం 2.5 లక్షలను మాత్రం అలా పికప్ చేసుకొని ఓటర్ల కింద నమోదు చేసే కార్యక్రమం.